కాదేది కళకు అనర్హం అనే కళావాక్యానికి సరితూగే కళాకారుడితను. సూక్ష్మ శోధన ద్వారా మోక్ష మార్గాన్ని అన్వేషిస్తున్న మైక్రో చిత్రకారుడితను. నచ్చిన పనిలో ఉన్న ఆత్మ సంతృప్తి ఆయన ఆస్తిపాస్తులు. మెచ్చుకోలుగా వచ్చిన అభినందనలే ఆయన్ను ముందుకు నడిపే దోస్తులు. శుద్ధముక్కను ఒలుస్తూ, చరిత్రను కొలుస్తూ, తల వెంట్రుక మీద వెలకట్టలేని నినాదాలతో జ్వలిస్తూ, కళారూపాలకు కొత్త నిర్వచనంతో నిలుస్తూ, అరుదైన కళకు కొత్త దారులను గెలుస్తూ, తన మినీ స్పేస్లో మెగా ఫలితాలతో దూసుకెళ్తున్న మైక్రో ఆర్టిస్ట్ మైక్రో జక్కన శ్రీ రామోజు జయకుమార్ గారితో ఈ వారం మేం ఫేమస్. తనలోని ఋషిని వెలికి తీసేవాడే అసలైన మనిషి అనే స్ఫూర్తి వాక్యానికి సిసలైన నిర్వచనం ఇస్తూ ఈరోజు మనతో పాటు మైక్రో ఆర్టిస్ట్గా ఎన్నో మైల్ స్టోన్స్ అందుకున్న శ్రీరామోజు జయకుమార్ గారు మైక్రో జక్కన మనతో పాటు 4Sides TVలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు మేం ఫేమస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నా, చాలా బాగున్నా. సో బంగారు బతుకమ్మ, స్వర్ణ తెలంగాణ లాంటి అద్భుతాలను సృష్టించిన మైక్రో ఆర్టిస్ట్ మీరు కదా. మీ ప్రస్థానం గురించి, అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి మా కోసం? నేను శ్రీరామోజు జయకుమార్, మైక్రో ఆర్టిస్ట్, వరంగల్ జిల్లా నర్సంపేట నుండి వచ్చాను. గత 30 ఏళ్ళుగా 1995 నుంచి నేను సూక్ష్మ కళాఖండాల సృష్టిస్తూ ఇప్పటి వరకు 100 కళాఖండాలు చేసి ఉండొచ్చు. ఆ క్రమంలో మీ ఆహ్వానాన్ని స్వీకరించి ఇక్కడికి వచ్చాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ మైక్రో వైవిధ్య సృష్టి ఆలోచన మీకు ఎట్లా వచ్చింది, అసలు ఎప్పుడు స్టార్ట్ చేసినారు? నేను బాల్య దశలే, అంటే నేను ఒక స్టూడెంట్గా ఉన్నప్పటి నుండి పెయింటింగ్ చేసేవాడిని. ఇది కాపీ నోట్బుక్స్ మీద పిల్లలందరికి కూడా ఆర్ట్, వాళ్ళ పేర్లు కొట్టేవని నాకు ఇవ్వడం, వాళ్ళను సినిమా టైటిల్స్ పేర్ల టైప్లో డిజైన్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇచ్చేది. తర్వాత వాటర్ పెయింట్స్ యూజ్ చేసుకుంటా, తర్వాత ఆయిల్ పెయింట్స్ వరకు కూడా వచ్చింది. ఈ క్రమంలో నేను ఒక డిఫరెంట్గా ఆలోచించాను. ఈ ఆర్ట్ ఇంటర్ డిగ్రీ వరకు కూడా పెయింటింగ్ చేసి బహుమతులు పొందిన, కాకపోతే ఇంకా డిఫరెంట్గా ఉండాలి, మనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలనే ఆలోచనతో మైక్రో ఆర్ట్ను మొదలు పెట్టడం జరిగింది. ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు? ఈ మామూలుగా 10th, అంటే స్టూడెంట్గా 10th నుండే స్టార్ట్ చేసినప్పటికీ మైక్రో ఆర్టిస్ట్గా మాత్రం నాది 25 ఇయర్స్ ఏజ్ నుండి ఇప్పటి వరకు, అంటే 30 ఇయర్స్గా వస్తున్నది నేను సూక్ష్మ కళాఖండాలు చేయడం మొదలుపెట్టి. ఓకే, మీతో మాట్లాడుతుంటే ఇప్పటివరకు మీరు చెప్పారు కదా నువ్వుల గింజ మీద చేసిన, నేను బియ్యం గింజ మీద చేసిన అని చెప్పేసి, ఇంత అంటే మైక్రో ఆర్టిస్ట్ అంటేనే, మైక్రో ఆర్ట్ చేయడం అంటేనే అంత పేషెన్స్తో కూడుకున్న పని అది. దాన్ని అంటే మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారా? నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, స్వతహాగా నేను ఇలా చేయాలనే ఆలోచన నాకే తట్టింది. ఎవరిని చూడడం అంటే, మామూలుగా పెద్ద పెద్ద పెన్సిళ్ళ మీద చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ కంటికి కనిపించింది చేయాలి, అది ఒక వైరల్ కావాలి న్యూస్, నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలనే ఆలోచనతో మైక్రో అంటే సూక్ష్మమైన కంటికి కనబడని అక్షరాలను చేయాలనే ఆలోచనతో మొదలు పెట్టడం జరిగింది. నాకు తెలిసి మాకు తెలిసినవి కొన్ని, అంటే మీరు ఏం చేశారు ఏంటి అనేది మీరు ఇప్పటిదాకా చూపిస్తుంటే మేము చూసినవి. సో మీరు చేసినవి ఏమేమి ఉన్నాయి ఈ మైక్రో ఆర్టిస్ట్కి సంబంధించి? నేను చేసినవి అంటే నా టైంపాస్ కోసం కాకుండా సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి, సమాజానికి మెసేజ్ ఇవ్వాలి. దానివల్ల కొందరు సమాజ హితం కోరుతూ వాళ్ళకు కొన్ని కళాఖండాలు చేయడం జరిగింది. ఉదాహరణకు ఉద్యమ సమయం, తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇక విడిపోని పరిస్థితుల్లో నేను ఆవగింజ మీద ఆంధ్రప్రదేశ్ పటాన్నేసి దాంట్లో పూర్ణ కుంభాన్ని కూడా చిత్రీకరించడం జరిగింది. దాని సందేశం సారాంశం ఏంటంటే, ఇన్నేళ్ళు కలిసి ఉన్నాం మనం, విడిపోయి కూడా సోదరభావంతో మళ్ళీ కలిసిమెలిసి ఉండాలనే ఆలోచనతో ఆవగింజ మీద ఆంధ్రప్రదేశ్ పటాన్ని చిత్రీకరించడం జరిగింది. అలాగే ఉద్యమం సమయంలోనే మళ్ళీ తెలంగాణ కావాలి అనే ఆకాంక్షతో వెంట్రుకపైన జై తెలంగాణ అనే ఇంగ్లీష్ అక్షరాలను కూడా లెక్కించి అందరికీ చూపించడం జరిగింది.
వెంట్రుక మీద చేయడం అంటే అది చాలా కష్టమైన పని కదా. ఎస్. మీరు ఎలా చేస్తారు దాన్ని చేసేప్పుడు? చేసేప్పుడు అంటే ఓ చిన్న బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్లోని ఒక వెంట్రుక కుస దాన్ని చేసుకొని దాన్ని ఒక పెన్నులాగా మార్చుకొని వెంట్రుకను లెన్స్కు దగ్గరలో పెట్టుకొని అది చేయడం చాలా కష్టం. ఇక చెప్పడం అంతా ఈజీగా ఉన్నది కానీ అది చేయాలంటే మనిషి జీవచ్ఛవం అంటారు, అంటే బ్రతికున్న శవం, మన జీవనాడులన్నీ బిగబట్టుకొని ఊపిరి కూడా తీయద్దు. అది చేయడం చేసే సమయంలో ఊపిరి తీస్తే అది క్రాస్ అయిపోతుంది, చెడిపోతుంది. అలా చాలా ఖరాబ్ అయినాయి, అంటే చేయడం వల్ల కొన్ని బ్రేక్ అయినాయి, కొన్ని ఖరాబ్ అవ్వడం, చాలా కష్టంతో కూడుకున్న పని. చేయగా చేయగా ఫైనల్గా సక్సెస్ అవుతుంది. బ్రేక్ అవ్వడం అంటే మళ్ళీ బ్రేక్ అయినాక మళ్ళీ ఒక కొత్త దాంతో మళ్ళీ స్టార్ట్ చేస్తారా? అది కొంచెం మనం లెంత్ బ్లేడ్ దాకి కొంచెం లెంత్ ఎక్కువైనా లోపలికి చూసుకోపోయి అది కట్ అయిపోతే మళ్ళీ మొదలు పెట్టాలి. ఇలా చాలాసార్లు జరిగింది. దానివల్ల నాకు కంటి సైడ్ కూడా రావాల్సిన ఏజ్ కంటే ముందే వచ్చేసింది. ఓకే సార్. భారతీయ దళిత సాహిత్య అకాడమీ నుంచి మహాత్మా జ్యోతిరావు పిల్లే ఫెలోషిప్ జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు కదా, ఆ సందర్భం గురించి మాతో కొంచెం పంచుకోండి. అది 2010లో నేను చేస్తున్న క్రమంలో వాళ్ళు గుర్తించారు. గుర్తించి మీకు అవార్డు పురస్కారం చేస్తున్నారు అనేది ఒక మెసేజ్ వచ్చింది. ఢిల్లీకి రమ్మన్నారు, కానీ నాకు అంత కెపాసిటీ అంటే అంత సమయం కానీ అంత ఖర్చు భరించే ఓపిక లేక నేను పోలేకపోయినా. దానివల్ల వాళ్ళే నాకు ఆ సర్టిఫికెట్ డిపిఆర్ఓ వరంగల్ డిస్టిక్ వెంకటరమణ అని ఆయన ద్వారా తీసుకోవడం జరిగింది. ఓకే సార్. మీరు మీతో మాట్లాడుతుంటే మీరు ఒక విషయం చెప్పారు, నువ్వుల గింజ మీద కూడా నేను చేశానని చెప్పి, దానికి ఒక పేరు చెప్పారు మీరు. తిల తిలలు అంటే నువ్వులు. ఇది క్యాప్షన్ తిలపై తెలంగాణ. మొన్న 2002లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తారీఖు నాడు తిలపై తెలంగాణ పటాన్ని వేసి జై తెలంగాణ అనే ఇంగ్లీష్ అక్షరాలను దాని మీద లిఖించి మన దయాకర్ రావు మన మినిస్టర్ మంత్రి గారికి ఆ రోజు కలెక్టర్ సమక్షంలో చూపించడం జరిగింది. అదే రోజున మళ్ళీ నాకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్తమ కళాకారునిగా రాష్ట్ర ప్రభుత్వం నాకు ఒక అవార్డుని ఇచ్చారు. అంటే ఆ నేమ్ చూస్తుంటే తిలపై తెలంగాణ, ఆవగింజపై ఆంధ్రప్రదేశ్, ఇలాంటి చాలా, అంటే మీరు ముందే రైమింగ్ చూస్ చేసుకొని ఆర్ట్ స్టార్ట్ చేస్తారేమో అనిపిస్తుంది నాకు. వాస్తవం అది రైమింగ్ చూసుకొని నేను దాన్ని క్రియేట్ చేస్తుంటా కొన్ని సందర్భాలలో. సో ఏమి చెయ్యాలనుకుంటున్నారో దాన్ని బట్టి దేని మీద చేయాలని చెప్పేసి ఆలోచిస్తారేమో. సో ఇప్పుడు T20 వరల్డ్ కప్ నడుస్తుంది కదా, దానికి సంబంధించి మీరు ఏమైనా మైక్రో ఆర్ట్ తయారు చేశారా? నేను T20కి చేయలేదు కానీ వరల్డ్ కప్ అప్పుడు చేశాను. అది వరల్డ్ కప్ సాధించిన రోజు అదే సంవత్సరంలో ఒక అగ్గిపుల్ల మీద 12 వరల్డ్ కప్పులు గెలిచిన వారికి ప్రతి ఒక్కరికి బహుమతిగా అనేది వరల్డ్ కప్పులు చేశాను అప్పుడు. ఇంకా దానికి ముందు కూడా సచిన్ టెండూల్కర్కు 20 మిల్లీగ్రాముల బంగారంతో ఆయనకు బ్యాట్గా తయారు చేసి మళ్ళీ దాని మీద కంగ్రాచులేషన్స్ సచిన్ ఫర్ ద రికార్డ్ సెంచరీస్ అనేది కూడా లిఖించి ఆయన లోగో ఉండేది MRF అనేది టైటిల్, అది కూడా చిత్రీకరించడం జరిగింది. ఆయనకి ఇద్దామని ఆలోచన కానీ మనకు ఆ లింక్ సోర్స్ లేక ఆయన కలవాలనే కోరిక ఇంకా మిగిలిపోయింది. అది మీరు ఇంకా ఈ మైక్రో ఆర్టిస్ట్గా కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఆయనకి అది అందుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు చేసిన సూక్ష్మ కళాఖండాల్లో చాక్ పీస్ మీద చేసిన జాతీయ చిహ్నం నాకు తెలిసి మీ అన్నిలలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. దాని గురించి ఒకసారి, దానికి ఎంత టైం పట్టింది, ఎలా చేశారు? చాలా అలా నేను చేసిన దాంట్లో అదొక ఇష్టమైనది. అది నాకు దేశవ్యాప్తంగా జరుగుతున్న అమృత మహోత్సవాలు, ఇది స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నేను ఆ చాక్ పీస్ మీద సింహాలు, 4 సింహాల గుర్తు, మళ్ళీ ధర్మచక్రం, ఇలా మనకు ఢిల్లీలో ఏదైతే స్తూపం ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాని మీద తామర పువ్వు,
ఇలా చెక్కి మళ్ళీ దాంట్లో పెయింటింగ్తో కాకుండా సత్యమేవ జయతి, పెయింటింగ్తో సత్యమేవ జయతి అని కూడా లిఖించి ఆ రోజు సమాజానికి ఒక గిఫ్ట్గా అందించడం జరిగింది. ఓకే సార్, ఇలాంటి ఆర్ట్స్ చేయాలంటే, అంటే ఈ ఈ సూక్ష్మ కళ మైక్రో ఆర్ట్ చేయాలంటే చాలా పేషెన్స్ కావాలి కదా మీకు. అంటే మీతో మాట్లాడుతుంటేనే అనిపిస్తుంది మీకు చాలా ఓపిక ఉందని. దట్ టు మీరు చెప్పారు కదా మీరు గోల్డ్ వర్క్ చేస్తా అని చెప్పి, సో నాకు తెలిసి ఇంకా ఓపిక ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నా. ఆ వర్క్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? గోల్డ్ వర్క్ చేయడం సహజంగా కష్టమైన పని, దాంట్లో ఇది చేయడం అనేది ఇంకా అతి కష్టమైన పని. అయినా కూడా నాకు సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలంటే వాళ్ళు ఒక డిఫరెంట్గా చూస్తారు. మామూలుగా చెప్పేది వేరు, ఒక ఆర్టికల్ చేసి వాళ్ళకు చూపిస్తే అది బాగా స్ప్రెడ్ అయిపోతుంది. అందుకని ఇది ఒక కలిసి వచ్చిన అంశం ఏంటంటే, నేను ఈ పని చేయడం వల్ల నాకు ఇది చేయడం అనేది ఒక కొద్దిగా కలిసి వచ్చిన విషయం. దానివల్ల దాన్నే ఇంకొంచిగా అతి కష్టపడి ఈ రకంగా కళాఖండాలు చేస్తుంటాను. ఓకే సార్, రామ మందిరం కూడా మీ చేతుల్లో మైక్రో ఆర్ట్గా మారింది కదా, దాన్ని చేయాలంటే బియ్యపు గింజ మీద చేశారు కదా, దాన్ని చేయాలంటే ఎంత టైం పట్టింది? అది టైము అంటే రోజుల, అంటే 4-5 రోజుల ప్రయత్నంలో సక్సెస్ అయింది. మామూలుగా చేస్తుంటే మనం శ్వాస తీసినా పెయింట్ ఖరాబ్ అవుతుంది, ఎవరన్నా పిలిచినా డిస్టర్బెన్స్ అవుతుంది, ఏదన్నా ఒక మన తీసుకునే కలర్ క్వాంటిటీ ఎక్కువైనా మొత్తం నిండిపోతుంది బియ్యపు గింజ. దానివల్ల నాకు చాలా టైం పట్టడమే కాకుండా కొంచెం విసుగు, అంటే టైర్డ్ కూడా అయిపోయాను నేను. మొత్తం మీద ఒక అరుదైన భవ్య మందిరాన్ని గీయడం నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే చాలా చక్కగా ఒక బియ్యపు గింజ మీద రామ మందిరాన్ని గీసి దాంట్లో జై శ్రీరామ్ అనే హిందీ అక్షరాలతో రాయడమే కాకుండా ఒక చెట్టును కూడా ఆ పక్కకు చిత్రీకరించడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పారు కదా రామ మందిరం చేసిన ఇంక్ యూజ్ చేయాలని చెప్పి, ఏం యూజ్ చేస్తారు మీరు, ఎలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తారు? బయట అంటే నాకు తెలిసి ఈ రిఫిల్లో ఉన్న ఇంకునే యూజ్ చేసుకుంటుంటా, ఇంకా బయట నాకు సమాచారం తెలియదు. ఎందుకంటే నేను ఈ పని చేసుకుంటూ బయటికి వెళ్ళలేను, బయట గురించి తెలుసుకోలేను, కాబట్టి నాకున్న వాటితోనే నేను ఇంకు ఒక రిఫిల్లో ఉన్న కలర్స్ వాటిని తీసుకొని క్రియేట్ చేస్తుంటాను. మీ దారిలో మళ్ళీ నడవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ కానీ ఏమైనా ఉందా? నా దారిలో అంటే దీంట్లో ఏమి ఆశించడానికి ఏముండదు, జస్ట్ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడమా లేకపోతే వ్యక్తిగతంగా నీకు పేరు తెచ్చుకోవడమా తప్ప దీనివల్ల ఆదాయ వనరులు కానీ ఏముండదు. ఇంకా కాకుండా మనం సంపాదించుకునే సమయాన్ని కూడా కోల్పోతాం, కాకపోతే ఒక మంచి కళాకారునిగా మిగిలిపోతాడు. దాన్ని ఓపిక, చాలా ఓపిక ఉండాలి, అది నేర్చుకోవాలనే ఆకాంక్ష ఉండాలి, తీరిక ఉండాలి, ఓపిక ఉండాలి, ఇవన్నీ ఉంటే మాత్రం సాధ్యమవుతుంది. మరి మీరు ఇంత మంచి మైక్రో ఆర్టిస్ట్ కదా, మీరు ఎవరికి నెక్స్ట్ ఎవరికైనా కోచింగ్ ఇవ్వాలని అనుకోవట్లేదా? కోచింగ్ ఇంతవరకు ఎవరు అడగలేదు, ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఏం లేదని అందరికీ తెలుసు. మన చేతి నుండి డబ్బు పెట్టుకోవడం, సమయం కూడా వెచ్చించడం, చేసుకునే వృత్తి కూడా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చూసి ఆనందిస్తున్నారే తప్ప చేయడానికి ముందుకు రావట్లేదు. సార్, మీరు రామ మందిరం చేశారు కదా, మరి దానికి తగ్గ రికగ్నైజేషన్ మీకు వచ్చిందా? ఓకే, అంటే ఓవరాల్గా మనకు పబ్లిసిటీ బాగా వచ్చింది, మంచి అప్రిసియేషన్స్ వచ్చినాయి, కానీ మనకు కావాల్సిన రివార్డ్స్ అంటే ఏం లేవు. వాళ్ళు చేసిన అభినందనలే నాకు రివార్డ్లుగా స్వీకరించిన, అదే ఫీల్ అయినా అంతేగాని నాకు వేరే రకంగా ఏం లాభపడలేదు. అంటే జనరల్గా ఇలాంటి టాలెంట్ ఫారిన్ కంట్రీస్లో ఉంటే వాళ్ళు చాలా పెద్దగా చూస్తారు, అంటే చాలా టాలెంట్ ఉంది వీళ్ళ దగ్గర అన్నట్టు చూస్తారు, కానీ మన దగ్గర అది చాలా కమర్షియల్ అయిపోయింది అనిపిస్తుంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కమర్షియల్ అంటే అసలు విదేశాలలో ఉన్న మైక్రో ఆర్టిస్టులు కూడా ఉన్నారు, వాళ్ళకు సొసైటీ నుంచి మంచి ఎంకరేజ్ ఉంటుంది. ఎంకరేజ్ ఉండడం కాదు, వాళ్ళు చేసిన ఆర్టికల్స్ని
వేలం పాటలు వేసి వాళ్ళకు దాన్ని పర్చేజ్ చేసుకొని ఇంకొన్ని కళాఖండాలు చేసే విధంగా వాళ్ళకు ఎంకరేజ్ ఉంటుంది. కానీ ఇక్కడ నాకు ఇంతవరకు ఇలాంటి అవకాశాలు రాలే బయట నుండి. నేను కూడా కొన్ని ఆర్టికల్స్ కొనుక్కోవాలని ఉండే, ఇంకా కొన్ని డిఫరెంట్ మైక్రో ఆర్టికల్స్ తయారు చేయడానికి కొన్ని మైక్రోస్కోప్స్ కానీ ఇంకా నాకు ఇతరత్ర కావాల్సినవి చాలా ఉండేది, కానీ ఎవరి ప్రోత్సాహం లేదు. అసలుగా మన కళాకారులు ఉన్నారు చాలామంది, మరి ప్రభుత్వాలు కానీ ఏదైనా స్పాన్సర్ చేసేవాళ్ళు కానీ ముందుకొస్తే మన వాళ్ళు మన కళాకారులు కూడా ఇంకా విదేశాల్లో అంటే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందుతారని ఆశిస్తున్నాను. అవును సార్, ఎందుకంటే మన దగ్గర ఇలాంటి టాలెంట్ని ఎంకరేజ్ చేయకపోవడం వల్ల కూడా వాళ్ళల్లో వాళ్ళే డిస్కరేజ్ అవుకుంటూ కనుమరుగైపోతున్నారు. మళ్ళీ ఇంకొక జాబ్ వెతుక్కోవాలి, ఇందులో ఏం లేదు, జాబ్ చేసుకుంటేనే నడుస్తుంది అన్నట్టు చూస్తున్నారు కదా. సో మీరు కూడా అలానే అనుకుంటారా? మీ ఒపీనియన్ కూడా అలానే ఉంటుందా? సేమ్ పరిస్థితి అదే కదా ఇప్పుడు. ఎందుకంటే దీని మీద మనం చేస్తున్నప్పుడు ఎవరన్నా అరే బాగుంది నీ ఆర్టికల్ నేను తీసుకుంటా ఇంత పర్చేజ్ చేసుకుంటా లేదా ఏదో గిఫ్ట్గా మనకు అవార్డు అనే రివార్డ్ రూపంలో నగదు రూపంలో ఇస్తే మనకు ఎంకరేజ్మెంట్ లెక్క అవుతుంది, మనకు బ్యాక్గ్రౌండ్ మనం ఇంటిని పోషించుకునే కార్యక్రమం ఉంటుంది. నేను చేస్తున్న సమయంలో ఈ వృత్తి చేసుకునే సమయం అంతా కోల్పోయి నాకు ఇంటి అవసరాలకు ఇబ్బంది అవుతుంది. ఆ రకంగా ఎవరన్నా ఆలోచించి ముందుకు రావాల్సిన ఉంటుందని నేను అనుకుంటున్నా. సార్, మీ ఈ జర్నీ మొత్తంలో అంటే మీరు ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ నుంచి మైక్రో ఆర్ట్ చేస్తున్నాను చెప్తున్నారు కదా, ఈ జర్నీ మొత్తంలో మీకు వచ్చిన చేదు అనుభవాలు కానీ మధుర జ్ఞాపకాలు కానీ ఏమున్నాయి? నాకు చేదు అనుభవాలు ఏం లేవు, కానీ ఒకటి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు గిఫ్ట్గా ఇచ్చిన ఆయన 25 సంవత్సరాల జూబ్లీ సెలబ్రేషన్స్ పార్టీ ఆవిర్భవించిన 25 సంవత్సరాల సందర్భంగా బియ్యపు గింజ మీద చంద్రబాబు గారికి నాయుడు గారికి శుభాకాంక్షలు రాసి ఇవ్వడం, ఆయన నన్ను స్టేజ్ మీద జయకుమార్ పేరు పెట్టి నన్ను అభినందించడం మాత్రం జీవితంలో మర్చిపోలేని సంఘటన అది. అదొకటి మధుర జ్ఞాపకం. నాకు తెలిసి మీరు చేస్తున్న ప్రతి ఒక్క ఆర్ట్ మీకు మధుర జ్ఞాపకమే. అన్నీ కూడా మంచి అభినందించవలసిన కళాఖండాలే ఉన్నాయి. సార్, ఈ జర్నీ మొత్తంలో అంటే మీరు ఆల్రెడీ చెప్పారు నేను ఎక్కడ చూసి నేర్చుకున్నది కాదు, అంత పెద్ద పెద్ద ప్రోడక్ట్స్ యూజ్ చేసి చేసేది కాదు, నాకు నచ్చి నాకు తోచినంత వరకు నేను చేస్తున్నాను. కానీ ఎవరైనా ఒక పర్సన్ ఉంటారు కదా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళు ఈ జర్నీలోకి రావడానికి, ఎవరైనా ఉన్నారా? నాకు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే నేను మొదటి నుంచి అంటే ఒక డిఫరెంట్గా ఉండడం, డిఫరెంట్గా క్రియేట్ చేయడం నా అభిమతం. అది దానివల్ల నేను ఎవరిని ఆదర్శంగా తీసుకొని చేయలేదు, నా స్వతహాగానే నేను క్రియేట్ చేసుకొని ఈ రకంగా చేస్తున్నా. ఓకే సార్, టాలెంట్ని నమ్ముకొని ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంక ఇలాంటి టాలెంట్ అంటే చాలా రేర్ టాలెంట్ ఇది. సో అట్లా ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ జనరేషన్స్లో కూడా యువతకి మీరు ఏదైనా సందేశం కానీ ఏదైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఏం చెప్తారు ఈ జర్నీలోకి అంటే ఈ స్ట్రీమ్లోకి రావాలి అనుకుంటే? అయితే చాలా దాని కాలక్షేపం అంటే వృత్తిని వదిలిపెట్టి చేసుకోవద్దు. ఎందుకంటే ముందు మన ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఖర్చులు ఉంటాయి. ఇప్పుడు నాకంటే ఒక అలవాటు అయిపోయింది, ఒక హ్యాబీ అంటే ఒక ఆర్ట్ చేయాలనే మానేయాలా పడిపోయి నేను అన్నీ ఎప్పుడు చేస్తూనే ఉంటాను, ఇంటిని అవసరాలు పక్కకు పెట్టేసి. ఆ రకంగా ఎవరైనా నేను మొదలుపెట్టిన సంది ఇప్పటికి చాలామంది కూడా తయారయ్యారు ఆంధ్ర తెలంగాణలో. నన్ను ఎప్పుడైతే పత్రికలలో ఎప్పుడైతే వచ్చిందో చాలామంది కూడా వెలుగులోకి వచ్చారు. అయితే వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ సమయం ఉన్నప్పుడే చేసుకుంటే మంచిది. మొత్తం దాని మీద పడిపోతే వేరే ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక, అందుకని వాళ్ళు వీలున్నప్పుడే చేసుకుంటే మంచిది. మరి మీరు చెప్పినట్టు మీరు ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు అది? వర్క్ ప్లస్ ఆర్ట్ నాది కూడా కొంచెం కష్టంగానే ఉన్నా కూడా నేను ఎవరికి చెప్పుకోలేను. అయ్యా నాది చేసి ఈ ఆర్ట్ ఉన్నప్పుడు ఒక 2-3 రోజులు అంటే గంటలు కేటాయించి మిగతాది వృత్తి పని చేసుకుంటూ ఉంటాను.
ఖాళీగా ఉన్నప్పుడే ఇది చేసుకోవడం. ఆ రకంగా రెండు ఒక రోజులు అయ్యేది రెండు మూడు రోజుల టైం తీసుకొని మెల్లగా చేసుకుంటా. అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. సార్, తెలంగాణ వచ్చిన తర్వాత కళాకారులకి అంటే సింగర్స్కి కానీ డాన్సర్స్కి కానీ గవర్నమెంట్ నుంచి చేసిన సహకారాలు అవన్నీ మనం చూస్తున్నాం జనరల్గా, కానీ మైక్రో ఆర్టిస్టులకు అంటే మీలాంటి ఆర్టిస్టులు ఎవరైనా సరే వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహకారం అందింది అని అనుకుంటున్నారు? లేదు అని అంటే గవర్నమెంట్కి కానీ ఆ నాయకులకు కానీ మీరేమైనా చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు. తప్పకుండా, మాలాంటి కళాకారులకు గవర్నమెంట్ ప్రోత్సాహం ఇవ్వాలి, వాళ్ళకు పెన్షన్ లాగా ఇవ్వాలనేది నా వ్యక్తిగతంగా ఆలోచించుకుంటున్నా. ఈ ఆలోచనను అధికారులకు వద్దకు కూడా తీసుకుపోదామన్న ఆలోచన ఉంది. ఎందుకంటే కేవలం అభినందనలు సన్మానాలతోనే మమ్మల్ని సాటిస్ఫై చేస్తున్నారు. ఎందుకంటే మాకు 2014లో స్పీకర్ గారే నాకు రవీంద్ర భారతిలో సన్మానం చేసారు. సిరికొండ మధుసింహాచారి గారు స్పీకర్ ఉన్న సమయంలోనే రవీంద్ర భారతిలో నేను చేస్తున్న కళాఖండాలకు అభినందించి సన్మానం చేసాడు. చంద్రబాబు గారు కూడా అభినందించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు, ఎస్పీలు ఇలా అభినందనలతోనే సరిపోతున్నది, కానీ అసలు మాకు ఆర్థిక సహకారం అనే కోణంలో మాత్రం ఎవరు చూడట్లేదు. సో మాకు కొంచెం నెలకు పెన్షన్ కళాకారులకు జనరల్గా అందరికి ఇస్తున్నారు. మమ్మల్ని కూడా ఒక అరుదైన కళాకారుల కింద కోవకు చూపించి మాకు కూడా కొంత పెన్షన్ ఇస్తే ఆదుకున్నట్టుగా ఉంటుందని నా ఆలోచన. ఓకే సార్. సార్, మీరు ప్రతి వినాయక చవితికి అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక డిఫరెంట్ గణపతి తయారు చేస్తారు అని చెప్పేసి విన్నాము. సో దాని గురించి అంటే ఎలాంటి గణపతులు ఇప్పటివరకు తయారు చేశారు మీరు? ఇది నేను సూక్ష్మ కళాఖండాలు చేస్తున్న క్రమంలో కొద్ది ఏళ్ళ తర్వాత ఒక ఆలోచన వచ్చింది. అది చేయబట్టి ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది. ప్రతి వినాయక చవితిని పురస్కరించుకొని సూక్ష్మ కళ మైక్రో గణపతిని చేస్తున్నా. ఎందుకంటే సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మట్టి గణపతులను పూజించాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను బ్యాన్ చేయాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, జలవనరులను కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్తోనే 10 ఏళ్ళ నుంచి ప్రతి సంవత్సరం ఒక డిఫరెంట్ గణపతిని, అది ఒక 1/2 ఇంచ్ సైజులో ఉంటున్నా కూడా చేసిందే చేయకుండా డిఫరెంట్, ఒకరోజు మట్టి గణపతి, బలపంపై గణపతి, ధ్యానముద్ర గణపతి చాక్పీస్ పైన, బియ్యపు గింజ మీద కూడా రైతు గణపతి నాగలి పట్టుకొని, అంటే వాళ్ళను ఇలా చేసుకుంటూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోనే సిరి సంపదలతోనే ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ విభిన్నమైన గణపతులను చేస్తున్న క్రమంలో రకరకాల డిఫరెంట్ చేస్తున్నాం. చెక్క గణపతి, మైనపు గణపతి, కాణిపాక కాటుకతో కాణిపాక గణపతి, కాణిపాక గణపతి లాగానే అదే షేప్లో చేయడం జరుగుతుంది. కాటుకతో చేయాలన్న ఆలోచన మీకు ఎట్లా వచ్చింది? నాది ఎప్పుడు డిఫరెంట్గా ఉండాలన్నప్పుడు ఒక్కొక్క ఆలోచిస్తాను. నెక్స్ట్ వినాయక చవితి వస్తున్నది, మనం చేసినవి ఉన్నది, మళ్ళీ చేయబోయేది ఏ రకంగా ఉండాలి, దాన్ని మనం ఏ చూజ్ చేసుకోవాలి ఏ అనేది ఆలోచించుకొని చేస్తూ ఉంటాం. లాస్ట్ అంతకుముందు బిల్వపత్రంపై గణపతిని చేశాను, ఇంకా లక్కతో లంబోదరుడు అనేది అంతా డిఫరెంట్ చేసుకుంటూ వాళ్ళకు మెసేజ్ చేయడం, మట్టి గణపతులను వాడా పూజించాలి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను వాడాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే కాన్సెప్ట్ ప్రతి సంవత్సరం ఇస్తుంటా. కానీ మీ అన్నిట్లో మీ ఆర్ట్ ఎంత ఉందో, మీ క్యాప్షన్స్ ఉన్నాయి కదా, టైటిల్స్ పెట్టుకుంటున్నారు కదా వాటికి, అవంతా బాగున్నాయి. ఒక అంటే చాలాసార్లు కుదరకున్న రైమ్స్ అనేది ముందు ఆలోచించుకుంటా, ఈ టైటిల్కు ఈ క్యాప్షన్కు ఏది వాడాలి, తిల ఉన్నది తిలపై తెలంగాణ, ఇట్లా బంగారం బతుకమ్మ, బంగారంతో బతుకమ్మ, అది ఇట్లా చేస్తూ ఉంటాను. అలా కొన్నిటి మ్యాచ్ కాకుండా కూడా చాలా సెట్ అయినాయి. సార్, మీరు బియ్యపు గింజ మీద కూడా వందే మాత్రం రాసినారు కదా, దానికి రికగ్నైజేషన్ ఏమొచ్చింది, దానికి ఎంత టైం పట్టింది, ఎలా చేశారు? అది ఒక 1 మంత్ పట్టింది. అది 2007లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వజ్రోత్సవాలు, స్వతంత్ర వజ్రోత్సవాల సంబరాలు జరుగుతున్నాయి.
సీఎం గారికి ఇద్దామని అది నెల రోజుల సమయం వెచ్చించాను. ఎందుకంటే వందే మాతర గీతం మొత్తం ఆంగ్లంలో 190 అక్షరాలు, 190 అక్షరాలను జాతీయ జెండా కూడా వచ్చేలా ఆ కలర్స్తోని క్రియేట్ చేసుకుంటూ అలా ధర్మచక్రాన్ని గీసి 190 అక్షరాలతోనే ఆయనకి ఇద్దామనుకున్న అలా అది కుదరలే. కానీ అప్పటికి పత్రికా రకంగా వాళ్ళు నాకు చాలా గుర్తింపు వచ్చింది. అది నాకు ఒక మధుర జ్ఞాపకం. అది బియ్యపు గింజ మీద వందే మాతరం గీతం అనేది. సార్, ఇప్పుడు మనం ఫంక్షన్స్కి వెళ్తుంటే చాలామంది కాస్ట్లీ బొకేస్ తీసుకొని వెళ్ళి ఇస్తుంటారు. అవి యూజ్లెస్, తీసుకెళ్ళి పక్కన పడేయడమే కదా. అలాంటి ప్లేస్లో మీలాంటి ఆర్టిస్ట్లను ఎంకరేజ్ చేసి మీ వర్క్ని వాళ్ళకి గిఫ్ట్ రూపకంగా ఇస్తే దాంతోపాటు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. దాని మీద మీరు ఏమంటారు? కొన్ని సందర్భాలలో నేను చేసి ఇవ్వడం జరిగింది. కొందరు బర్త్డేస్ కానీ, కొందరు మ్యారేడేస్ కానీ, ఇతర ఫెస్టివల్లో కూడా కొందరికి ఇచ్చాను. మా డిఎస్పి మేడం గారికి, మా ఎమ్మెల్యేల గారికి, వాళ్ళ మ్యారేడేలకు, ఫ్రెండ్స్కు, అంటే నాకు వీలు దొరికితే మాత్రం అలా చేసి ఇస్తుంటా. కానీ అందరికీ చేయాలంటే మాత్రం సాధ్యం కాని పని. కొందరికి అయితే చేసి ఇచ్చాను, ఫ్యూచర్లో కూడా చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే అది కూడా ఒక మీరు చెప్పినట్టు వాళ్ళకు స్వీట్ మెమరీగా ఉంటుంది. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా బంధువులు కూడా సంతోషపడే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ చేయడం అంటే అందరికి ఇచ్చేలా ప్రయత్నం చేస్తా. సార్, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ అంటే ఆర్టిస్ట్ మెయిన్గా ఇలాంటి ఆర్ట్లు చేసేవాళ్ళు కానీ పెళ్ళిళ్ళో ఇప్పుడు ముందు పెళ్ళి జరుగుతుంటే లైవ్ పెయింటింగ్స్ చేస్తున్నారు, అలాంటివి చేస్తున్నారు కదా. సో సోషల్ మీడియా నుంచి మీరు వెళ్ళి అలా చేయాలి అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదా? అలా చేయాలంటే ఇక నాకు ఇవన్నీ ఆర్టికల్స్ కావాలి. మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండద్దు. నేను లోన్లీగా కూర్చొని చేయడం అయితేనే నాకు సాధ్యమవుతుంది. అది ఇంత పబ్లిక్లో వాళ్ళు డిస్టర్బెన్స్ చేయడం, వాళ్ళు వచ్చి చూడడం, షేక్ చేయడం, ఇదంతా దానివల్ల నా టైం వేస్ట్ అవుతుంది, ఆర్టికల్ కూడా ఖరాబ్ అవుతుంది, వాళ్ళకు అందించలేకపోతా. కాబట్టి నేను ఒంటరిగా చేసుకోవడమే బెస్ట్. అది ఇది ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని థింక్ బిఫోర్ ఓట్, ఓట్ ఫర్ ద రైట్ అనే క్యాప్షన్తో ఆ ఎన్నికల స్వస్తికను మరియు ఆ ఏలును చాక్పీస్ మీద గుర్తించడమే, తీర్చిదిద్ది ప్రజలకు సందేశం ఇవ్వడం అనేది. ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలని. ఓ నైస్ సార్, దీనిపైన ఈ అక్షరాలు కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. పుల్వామా దాడిలో భారత జవాన్లను ఉగ్రవాదులు హతమార్చిన దుర్ఘటన సందర్భంగా ఇది చాక్పీస్ మీద నివాళులు అర్పిస్తూ పోలీసుల ఆయుధం మరియు వారి శిరస్త్రాణాన్ని చిత్రీకరించడం జరిగింది. అంటే మీరు చేసిన ఆర్ట్స్ అన్నీ సమాజానికి ఏదో ఒకటి తెలియజేసేలా ఉన్నాయి. భారత అమృత మహోత్సవాలు, స్వతంత్ర అమృత మహోత్సవాల సందర్భంగా ఈ కలర్స్ ఏంటి సార్? మరి ఇందులో అవి జాతీయ జెండా కలర్లు. ఏ కలర్స్ యూజ్ చేశారు మీరు? ఇదే మనకు వాటర్ కలర్. వాటర్ కలర్. ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయి అవి, అసలు చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మిస్ చేయకుండా పొందపరచడం వల్ల. శ్వేతార్క మూల గణపతి, అదే శ్వేత ములుకుపై. ఇది పెన్సిల్. అదే శ్వేత అంటే తెల్లని. శ్వేత మా కాజీపేటలో శ్వేతార్క మూల గణపతి ప్రముఖ దేవాలయం. అది ఆయనను శ్వేతార్క మూల గణపతి అంటారు. అందుకని ఈ శ్వేత ములుకు పైన శ్వేతార్క గణపతిని తీర్చిదిద్దడమైనది. అది కూడా కాజీపేటలో ఏ రకంగా ఉంటుందో అదే విగ్రహాన్ని దాంట్లో చెక్కడమైంది. ఈ ప్రతి ఏడు గణపతి సందర్భంగా తీర్చిదిద్దే క్రమంలో బోధి గణపతి ఆ వృక్షం కింద. ఇది చేయడానికి ఎంత టైం పట్టింది మీకు? ఇది 2 డేస్ అట్లా పడుతుంది. నేను రెగ్యులర్గా అంటే కంటిన్యూస్ కూర్చోను కాబట్టి నా టైంను వీలును బట్టి చేస్తూ ఉంటాను. ఇది 4 స్తంభాలలో బాల్. అది కూడా ఈ బాల్ మరి లోపల ఎలా లోపల అది మనం బయట నుంచి పెట్టింది కాదు, లోపలనే క్రియేట్ చేసి బాల్ తయారు చేసి ఆ పిల్లర్స్ చేయడం. మీరు ఎవరి దగ్గర నేర్చుకోలేదు? చాలా గ్రేట్. ఇది చంద్రబాబు గారికి ఇచ్చిన బహుమతి, జూబ్లీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మార్చ్ 2007. టీడీపీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్
మార్చ్ 2007. ఆ టీడీపీ లోగో ఉంది, నాగలి గుడిసే. ఇలా చూస్తుంటే అసలు ఏం తెలియని కూడా తెలియట్లేదు. మీరు చేసేప్పుడు ఇదే యూజ్ చేస్తారా? అదే, అది ఉన్న ఇంకోటి ఉంటుంది పెద్దది. 2014 జూన్ 2 తెలంగాణ ఆయుర్భావోత్సవం సందర్భంగా బంగారు తెలంగాణకు, బంగారు తెలంగాణ, అదే బంగారంతో స్వాగతం పలుకుతున్న సందర్భంగా. ఇది బ్రెయిలీ గణపతి. అందులో క్షేమంగా ఉండాలని అందుల కోసం బ్రెయిలీ గణపతి, అది రెవెన్యూ స్టాంప్ చిన్న సైజ్ మీద ఇట్లా టచ్ చేస్తారు. కానీ ఇది నీడిల్, నీడిల్తోనే, నీడిల్ వర్క్. ఇది అమరావతికి దళైలామా వచ్చిన సందర్భంగా లిటిల్ బుద్ధ 20 మిల్లీ బంగారంతో కాలచక్ర మహాసభలు 2006 అనుకుంటా. గోల్డ్, ఎన్ని గ్రామ్స్? 20 మిల్లీగ్రామ్. వెంట్రుక పోయి జై తెలంగాణ. అది థ్యాంక్ యూ సో మచ్ జయకుమార్ గారు. థ్యాంక్ యూ అండి. అడగగానే 4 Sides TV కి వచ్చి మేము ఫేమస్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ వర్క్ని మాకు చూపించి జనాలందరికీ, అంటే మా 4 Sides TV ప్రేక్షకులందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మాలాంటి కనుమరుగవుతున్న కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చిన మీరు 4 Sides TV వారికి, వారి యాజమాన్యానికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ మీకు కూడా నా తరపున చిన్న మెమొరబుల్ గిఫ్ట్ చాక్ పీస్ మీద మీ ఛానల్ లోగోను చేసి తీసుకొచ్చాను, ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఇలాంటి మైక్రో ఆర్ట్స్ ఇంకా చాలా చేయాలని చెప్పి, ఇంకా మంచి రికగ్నైజేషన్ మీకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 4 Sides TV నుండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.